వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను శంకరి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన విశ్వ హిందూ పరిషత్ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు ట్యాంక్ బండ్ పై ఈరోజు అర్ధరాత్రిలోపు విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాటు చేయాలి. ప్రభుత్వంకు చేతకాకపోతే తామే ఏర్పాట్లు చేసుకుని నిమజ్జనం చేస్తాం అని భాగ్యనగరంలో ఉన్న గణేష్ నిర్వాహకులు పిలుపు. ప్రభుత్వం కుంటిసాకులు చెప్పి న్యాయస్థానాల పేరుతో ఆంక్షలు విధించినా ఊరుకునేదే లేదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా వినాయక నిమజ్జనాలను ట్యాంక్ బండ్లోనే చేసి తీరుతాం. 44 సంవత్సరాలుగా వస్తున్న హిందూ సాంప్రదాయాల ఆనవాయితీ మిగతా పండుగలకు ఏర్పాటు చేసే ప్రభుత్వం భాగ్యనగరంలో అత్యంత వైభవంగా నిర్వహించే గణేష్ ఉత్సవాలకు ఏర్పాటు చేయకపోవడం దారుణం. ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేస్తున్నామని తప్పుడు ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. భాగ్యనగర్ ఉత్సవ సమితి కార్యదర్శి డాక్టర్ రావి నూతల శశిధర్, ఆల్కే భాస్కర్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, హాజరైన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ భగవంత్ రావు. మీరు రమ్మని, మీ ఆఫీసర్ రమ్మని ఎంత చేయాలని చెప్పాలా? గ్రేడ్లు పెట్టలే, గ్రేడ్లు ఎందుకు పెట్టలే? హైకోర్టు తీర్పు హిందువుల యొక్క హక్కు నాటుకుంటున్నటువంటి పోలీసుల చర్య, హిందువుల యొక్క హక్కు నాటుకుంటున్నటువంటి పోలీస్ చర్య, హిందువుల యొక్క హక్కులు నాటుకుంటున్నటువంటి పోలీసుల చర్య, ప్రజాకార్ ప్రభుత్వమా? ఈ యొక్క ప్రభుత్వము ఎందుకు ఇవాళ హైకోర్టులో కాపట న్యాయపరంగా వచ్చినటువంటి చిక్కులను తొలగించడం లోపల చిత్తశుద్ధి లేదు? అవసరం అనుకుంటే ఆర్డినెన్స్ తీసుకురా. 100,000 మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నిమజ్జనానికి తల్లొస్తుంటే ఇప్పటివరకు నీకు ఉలుకు పలుకు లేదా, సోయి లేదా? గుట్టిగా ఏర్పాట్లు చేస్తున్నామని పత్రికా ప్రకటనలకు మీరు పరిమితమైతారా? ఇవాళ మీడియా కళ్ళ ముందు నేను అడుగుతున్నా, ఒక్క క్రేన్లు ఎందుకు పెట్టలే? ఆటలాడుతున్నారా మీరు? ఈ ప్రభుత్వం ఇదా హిందువుల పట్ల వ్యవహరించాల్సినటువంటి తీరు? మీరు చేత కాకపోతే బయటికి జరగండి, మేం చేసుకుంటాం. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ 100,000 మంది ప్రజలు సామూహికంగా చేసుకునేటువంటి ఉత్సవం ఇది. 44 సంవత్సరాల పరంపర ఇది. మీకు చేత కాకపోతే చేతులు ఎత్తే పక్కకు జరగండి. ఇతరుల పండుగలకు చేస్తారుగా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు, అక్కడే చేసుకోపోండి. మేం మీకు చేత కాదని చెప్తే మేం సిద్ధంగా ఉన్నాము. ఇవాళ మీడియా ముఖంగా ప్రజలందరూ కూడా, భాగ్యనగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి మేము పిలుపునిస్తున్నాం. రండి, రేపు బ్రహ్మాండంగా మనం ఈ ప్రభుత్వం ఏర్పాట్లు చేసినా చేయకపోయినా చేయడానికి, చేపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మేము నిమజ్జనం ఏర్పాట్లు చేసుకుంటాము, నిమజ్జనం చేసి తీరుతాము. ఒకవేళ ప్రభుత్వం కుంటి సాకులు చూపెట్టి హైకోర్టు ఆర్డర్ అని చూపెట్టేసేసి ఏ తప్పుడు రిపోర్ట్లు ఇచ్చిండ్రు, తప్పుడు తడకల రిపోర్ట్లు ఇవాళ హైకోర్టు ముందర పెట్టిండ్రు, దాన్ని సరిచేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంది. ఒకవేళ మీరు ఆంక్షల పేరు మీదన పోలీసు పెత్తనంతో పోలీసు లాఠీలను తూటాలను అడ్డం పెట్టి ఆపాలనుకున్నా నిమజ్జనం ఆగే ప్రసక్తి లేదు. ఒకవేళ ఆ ప్రయత్నం ప్రభుత్వం చేస్తే జరగబోయేటువంటి పరిణామాలకు తెలంగాణ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి